ప్రతి మనిషి దైవ సమానం రక్తదానం అంటే ప్రాణదానం రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం మరణానికి చేరువను మనిషున్న క్షణంలో మరణానికి చేరువను మనిషున్న క్షణంలో ప్రాణదీపం నిలిపే రక్తదానం రక్తదానం అంటే ప్రాణదానం నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం రక్తదానం అంటే ప్రాణదానం రక్తదానం అంటే ప్రాణదానం రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం రక్తదానం అంటే ప్రాణదానం నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం ప్రాణదానం రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం రక్తదానం అంటే ప్రాణదానం రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం మరణానికి చేరువను రక్తదాన అవసరాలు తెలుసుకుందామా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా రక్తదాన అవసరాలు తెలుసుకుందామా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా రక్తదానం అంటే మరో ప్రాణదానమే మనిషిగా పుట్టినాం గనుక మన జన్మ ధన్యమే రక్తదాన అవసరాలు తెలుసుకుందామా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా రక్తదాన అవసరాలు తెలుసుకుందామా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా పదహారు నిండకుండ పెళ్లి చేసినాం ఏడదైన దాటకుండ తల్లిగా చూసాం పదహారు నిండకుండ పెళ్లి చేసినాం ఏడదైన దాటకుండ తల్లిగా చూసాం పసి వయసుల పెళ్లి చేసి ఆరోగ్యం చెడదీసి రక్తం లేమితో బిడ్డను కనలేకపోతుంటే రక్తమిస్తే మన సత్తువ పోతుందని నిండు చూలాలను కళ్ళ ముందు చంపుకుంటాము రక్తదాన అవసరాలు తెలుసుకుందామా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా రక్తదాన అవసరాలు తెలుసుకుందామా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా పరిసరాల పరిశుభ్రత మరిచిపోయినాం దోమా కాటులతో మనం రోగులయ్యినాం పరిసరాల పరిశుభ్రత మరిచిపోయినాం దోమా కాటులతో మనం రోగులయ్యినాం ఇంటి చెత్త ఈది లేసి దోమలకే పురుడు పోసి డెంగీ వ్యాధి సోకి మనం ఆసుపత్రి పాలైతే పేషెంట్ కి ప్లేట్లైట్స్ ఎక్కించాలంటారు అవి లేకపోతే మన బంధువు బతకడంటారు రక్తదాన అవసరాలు తెలుసుకుందామా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా రక్తదాన అవసరాలు తెలుసుకుందామా రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా
రవాణా సౌకర్యాలు అధికమయ్యాయి, వాహనాలు అదుపు తప్పి ఏరులు పారాయి. బైకు అదుపు తప్పిన ఏ వ్యాధి నీకు సోకిన 108 నెక్కి ఆసుపత్రి చేరుకుంటే ఖచ్చితంగా రక్తం ఎక్కించాలంటారు, రక్తం లేకపోతే గండం గట్టెక్కదంటారు. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. ఓ రన్ను ఆ దిగులెందుకు రన్ను, ఇది కొనుక్కుంటే దొరికేటి వస్తువు కాదు, రక్తం దానమిచ్చినంతలోన నష్టం రాదు. ఇది కొనుక్కుంటే దొరికేటి వస్తువు కాదు, రక్తం దానమిచ్చినంతలోన నష్టం రాదు. కుదురుగా ఆరోగ్యం ఉండి సరిపడగా బరువుంటే 5 లీటర్ల రక్తం ఒంట్లో ఉంటది, మనం దానమిస్తే మరో ప్రాణి దక్కుతుంటది. తనువులో ప్రవహించే నది, ప్రాణం పోసే సంజీవిని అది. ప్రతి తనువులో ప్రవహించే నది, ప్రాణం పోసే సంజీవిని అది. దానం చేసిన తరగని నిధి, మనిషికి మాత్రమే సాధ్యమైనది. ఒక ప్రాణం కాపాడేందుకు నానా క్రతువుల పని లేదే, ఈలో మనిషిని నిద్దురలేపి రక్తదానం చేసిన చాలే. ఒక ప్రాణం కాపాడేందుకు నానా క్రతువుల పని లేదే, ఈలో మనిషిని పెట్టు అజ్ఞానాన్నే కప్పెట్టు, మేధస్సును ముందుకు నెట్టు, రక్తదానానికే జై కొట్టు. నీ బుర్రకు పని పెట్టు అజ్ఞానాన్నే కప్పెట్టు, మేధస్సును ముందుకు నెట్టు, రక్తదానానికే జై కొట్టు. ప్రాణాన్నే నిలబెట్టు, రక్తం అమృతమైనట్టు. ప్రాణాన్నే నిలబెట్టు, రక్తం అమృతమైనట్టు. ఒక ప్రాణం వెలకట్టే ధనమే ఏది లేనట్టు. వర్ణం వర్గం కులమతమేదైనా మనలోని రక్త వర్ణం ఒకటేగా. రక్తదానమే చేయడం అదృష్టం, అవకాశం వచ్చిందంటే వదలకురా.
సేమియతో ఒరిగే చిన్నారుల ప్రాణాలు పసి ప్రాణం నిలబెట్టు గాలికి ఊపిరి వైనట్టు రహదారులలో జరిగే ప్రమాదాలెన్నెన్నో రక్తం అందకనే పోయే నిత్యం ప్రాణాలెన్నెన్నో రక్తం నిలువలు పెంచే బాధ్యతగా రక్తదానం చేయగ పద పదరా ఒకరికి ఒకరం తోడుగా నిలబడదా బ్లడ్ టు లీవ్ తో ప్రాణం నిలబెడదా ఎంత ఖర్చు అయినా సరే నా అంత సహాయ సహకారాలు అందిస్తూ తప్పకుండా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను.